Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net, and also welcome to APPSC Group 2 Syllabus Analysis and Book List. This is presented by me. My name is Lakshmi Narayana. Andhra Pradesh Public Service Commission latest ga release chesina syllabus lo unna anni subjects ki sambandhinchina video classes kani vaatiki sambandhinchina notes kani ade vidhanga daily current affairs classes kani vaatiki sambandhinchina notes kani meeru free ga pondalante tappakunda Vyoma Daily YouTube channel ni subscribe chesukondi. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే మీకు ఇలా బెల్ ఐకాన్ ఒకటి రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ క్లాసెస్ని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ గూగుల్ ప్లస్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్, అప్డేటెడ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు vyoma.net లో అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మీరు ఆ టెస్ట్ సిరీస్ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఈ క్లాస్లో మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ 2 సిలబస్ ఎలా ఉంది, అదేవిధంగా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది, ఈ సిలబస్ మొత్తాన్ని మీరు కవర్ చేయాలంటే మీరు ఏ ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, అదేవిధంగా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్ టిప్స్ గురించి కానీ అదేవిధంగా మీకు ప్రిపరేషన్ ప్లాన్ ఎలాగుండాలి, వీటన్నిటి గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో మొదటిగా మనం చూసినట్లయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది. సో ఈ ఎగ్జామ్లో మొత్తం రెండు స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్. దీంట్లో మొత్తం 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, మొత్తం 150 మార్కులు. దీంట్లో వచ్చేసి ఒకే పేపర్ ఉంటుంది, దీంట్లో 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి మీకు కరెంట్ అఫైర్సు, అదేవిధంగా జనరల్ స్టడీసు, అదేవిధంగా రీజనింగు, అదేవిధంగా ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, వీటి నుంచి మీకు సెక్షన్ ఏలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ తర్వాత సెక్షన్ బిలో కనుక మీరు చూసినట్లయితే సెక్షన్ బి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఏన్షియంట్ కానీ, మిడివల్ కానీ, మోడర్న్ కానీ, ఈ హిస్టరీలోంచి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హిస్టరీలోంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఆ తర్వాత సెక్షన్ సిలో కనుక చూసినట్లయితే మీకు పాలిటీ నుంచి, కాన్స్టిట్యూషన్ పాలిటీ నుంచి మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ తర్వాత సెక్షన్ డి చూసినట్లయితే సెక్షన్ డిలో వచ్చేసి ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ నుంచి మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. ఈ 4 సెక్షన్లోంచి మీకు ఈ కరెంట్ అఫైర్స్ నుంచి కానీ, జనరల్ స్టడీస్ నుంచి కానీ, రీజనింగ్ గురించి కానీ, అదేవిధంగా బైఫర్కేషన్లో దీని గురించి కానీ, అదేవిధంగా ఏపీ హిస్టరీలో నుంచి కానీ, అదేవిధంగా పాలిటీలో నుంచి కానీ, అదేవిధంగా ఏపీ ఎకానమీలోంచి కానీ, ఇండియన్ ఎకానమీలోంచి కానీ, వీటి నుంచి మొత్తం మీకు 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇది మొత్తం కూడా ఒకే పేపర్, 150 మార్కులకి ఇది ఉంటుంది. సో దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఏపీపీఎస్సీ పెట్టిన కట్ ఆఫ్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరలా స్టేజ్ 2 ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి మెయిన్ ఎగ్జామ్. దీంట్లో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్లో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ వచ్చేసి, మొదటి పేపర్లో మీకు కరెంట్ అఫైర్స్, జిఎస్, రీజనింగు, బైఫర్కేషన్ ఇవన్నీ కలిపి మొదటి పేపర్లో అడగడం జరుగుతుంది. అదేవిధంగా రెండో పేపర్, రెండో పేపర్లో కనుక మీరు చూసినట్లయితే రెండో పేపర్లో ఏపీ హిస్టరీ, ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. రెండు సెక్షన్లు ఉంటాయి రెండో పేపర్లో. ఏపీ హిస్టరీ ఒక సెక్షన్, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ పాలిటీ నుంచి ఒక సెక్షన్. సో దీంట్లో మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మొదటి పేపర్ 150 మార్కులకి, అదేవిధంగా రెండో పేపర్ 150 మార్కులకి. ఆ తర్వాత మూడో పేపర్, మూడో పేపర్లో వచ్చేసి మీకు ఇండియన్ ఎకానమీ నుంచి, అదేవిధంగా ఏపీ ఎకానమీ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇది కూడా 150 మార్కులకు ఉంటుంది. కాబట్టి మొత్తం 3 150లు, మొత్తం 450 మార్కులకి మీకు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ 450 మార్కుల్లోంచి ఎవరైతే ఎక్కువ మార్కులు సాధించుంటారో, ఈ ఏపీపీఎస్సీ పెట్టిన కట్ ఆఫ్ లోపు, సో వాళ్ళు ఆ కట్ ఆఫ్ లోపు ఏ జాబ్కి ఎవరు అర్హులు అని చెప్పేసి వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా రెండు స్టేజెస్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 1 స్క్రీనింగ్ టెస్ట్, స్టేజ్ 2 మెయిన్. స్టేజ్ 1లో వచ్చేసి ఒకే పేపర్ ఉంటుంది, ఒకే పేపర్ 4 సెక్షన్లు. ఆ తర్వాత స్టేజ్ 2 మెయిన్ ఎగ్జామ్, మొత్తం 3 పేపర్లు ఉంటాయి. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ మొత్తం టోటల్ సిలబస్, అదేవిధంగా ఆ సిలబస్ బుక్ లిస్ట్, మీరు ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అవి మొత్తం కూడా మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. సో దీంట్లో మనం ఇక్కడ చూసినట్లయితే ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. అదేవిధంగా ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 2లో రెండు సెక్షన్లు ఉంటాయి, అదేవిధంగా పేపర్ 3.
సో దీంట్లో మొత్తం ప్రతి ఒక్క పేపర్ కూడా 150 మార్కులకి, మొత్తం మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 450 మార్కులకి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో దీంట్లో మనం చూసినట్టయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ దీంట్లో సెక్షన్ ఏ, మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీంట్లో మొదటిగా వచ్చేసి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు ఇంటర్నేషనల్లో ఏం జరుగుతున్నాయి, నేషనల్లో ఏం జరుగుతున్నాయి, అదేవిధంగా పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కూడా మీరు డైలీ న్యూస్ పేపర్స్, హిందూ కానీ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే హిందూ న్యూస్ పేపర్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తప్పకుండా ఈనాడు కానీ సాక్షి కానీ ఏదన్నా ఒక న్యూస్ పేపర్ ఫాలో అయినట్టయితే సరిపోతుంది. సో దాంతోపాటుగా మీరు చూసినట్టయితే వ్యోమా మీకు కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, దాంతోపాటుగా మీకు నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ తెలుగు మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నోట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే మీరు పేపర్ని కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనేటైతే జీకే టుడే కరెంట్ అఫైర్స్ ఉంటాయి, జీకే టుడే సైట్లోకి వెళ్ళినట్టయితే మీరు అక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ వాటిని కూడా మీరు చదువుకోవచ్చు. సో మీరు తెలుగులో విన్నా సరే ఇంగ్లీష్లో మీరు అక్కడ చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు మొదటి రెండు సెక్షన్లు కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మూడు వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో జనరల్ సైన్స్ మీకు ఇక్కడ ఫిజిక్స్కి, అదేవిధంగా కెమిస్ట్రీకి, బయాలజీకి, వీటికి రిలేటెడ్ డైలీ లైఫ్లో మనం ఏ జరుగుతున్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ డెవలప్మెంట్స్ వీటిలో ఏం జరుగుతున్నాయో వాటి గురించి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జరిగే డెవలప్మెంట్స్ గురించి కానీ ఇక్కడ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మిమ్మల్ని అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో మీరు కనుక తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ బై హరికృష్ణ బుక్ ఉంటుంది. సో దీంట్లో మీరు ఈ సిలబస్, ముఖ్యంగా మీరు మొదటిగా ఈ బుక్స్ని వేటినైనా ఫాలో అయ్యే ముందుగా మీరు సిలబస్ మొత్తాన్ని మెమొరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే మీరు ఏ బుక్ అయినా తీసుకున్నట్టయితే ఆ బుక్లో మొత్తం యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ అనేది కవర్ చేయడం జరగదు. కాబట్టి మీకు ఈ ఏపీపీఎస్సి సిలబస్ ఎలాగైతే అడిగున్నారో ఆ సిలబస్ ఆ టాపిక్ వైజ్, మనకి ఇక్కడ అడిగిన సిలబస్ రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే మనం చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఈ తక్కువ టైంలో మనం ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సిలబస్ మొత్తాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే దానికి రిలేటెడ్ మనకి డైలీ కరెంట్ అఫైర్స్ న్యూసెస్లో ఏదైతే వస్తున్నాయో ఆ న్యూస్ రిలేటెడ్ మనం అవి చదివి వాటి రిలేటెడ్ మనం టెక్స్ట్ బుక్స్లో కనుక చదువుకున్నట్టయితే మనం మొత్తాన్ని కవర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మొట్టమొదటిగా మీరు ఈ ఏపీపీఎస్సి రిలీజ్ చేసిన సిలబస్ ఏదైతే ఉందో ఈ డ్రాఫ్ట్ సిలబస్కి సంబంధించి మీరు తప్పకుండా ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తాన్ని మెమొరైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి ఏ బుక్ సరే, ఇక్కడ ఏ బుక్ అయినా నేను మెన్షన్ చేసినా సరే, వీటన్నిటికి సంబంధించి మీకు సిలబస్లో ఏ టాపిక్స్ అయితే అడుగున్నారో వాటిని మాత్రమే మీరు సెలెక్టివ్గా చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆ టాపిక్స్కి సంబంధించి మీకు న్యూస్లో కనుక ఏదన్నా వచ్చినట్టయితే వాటికి ఆ న్యూస్, అదేవిధంగా దానికి రిలేటెడ్ మళ్ళీ టాపిక్ని కనుక చదువుకున్నట్టయితే వాటి మీద మనల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఈజీగా అటెంప్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి మీరు తెలుగు మీడియంలో కనుక ప్రిపేర్ అవుతున్నట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీ బై హరికృష్ణ ఉంటుంది. సో ఈ బుక్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది డే టు డే లైఫ్లో జరిగేది కాబట్టి మనం దీనికి కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువగా ఫాలో అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ నుంచే మనకి ఎక్కువగా వీటిల్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనేటైతే మీరు జనరల్ సైన్స్కి వచ్చేసి డూసెంట్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు డైలీ న్యూస్ హిందూలో అయినా లేదా ఏదైనా కరెంట్ అఫైర్స్ జీకే టుడే కరెంట్ అఫైర్స్లో వస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఫాలో అయినా మీరు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నాలుగో సెక్షన్ సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో ఇక్కడ ఈ పొలిటికల్ హిస్టరీ, సోషో ఎకనామిక్, అదేవిధంగా పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర నుంచి మాత్రమే మనకి ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, దీంట్లో ముఖ్యంగా మనకి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇండియన్ నేషనల్ మూమెంట్ ఏదైతే ఉందో ఇండియన్ నేషనల్ మూమెంట్ నుంచి మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో దీటిని, ఈ దీని సిలబస్ని మీరు కవర్ చేయాలంటే భారతదేశ చరిత్ర జాతీయోద్యమం. సో ఇది వచ్చేసి సీఎన్ఐయ. సో దీంట్లో మీరు మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉంటుందో ఈ మోడర్న్ హిస్టరీ మాత్రమే చదివితే, ఈ పార్ట్ మాత్రమే చదివితే
సరిపోతుంది. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే బిపిన్ చంద్ర హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా బై బిపిన్ చంద్ర బుక్ చాలా బాగుంటుంది, సో ఇది ఫాలో అవ్వచ్చు. లేదా మోడర్న్ హిస్టరీ బై స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ ఉంటుంది, సో అదైనా మీరు ఫాలో అవ్వచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తప్పకుండా ఏదన్నా ఒక బుక్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని కనుక ఫాలో అయినట్టయితే సరిపోతుంది. సో మీరు ఒకే సిలబస్కి సంబంధించిన రెండు బుక్స్ చదవడం వల్ల మీకు టైం వేస్ట్, మీరు గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఏదైనా ఒక బుక్ మాత్రమే ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, దీంట్లో పాలిటీకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏమొస్తున్నాయో, లేటెస్ట్ అమెండ్మెంట్స్ కానీ, లేటెస్ట్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా పబ్లిక్ పాలసీస్ కానీ, అదేవిధంగా రిఫార్మ్స్ ఇన్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే భారత రాజకీయ వ్యవస్థపై ప్రభాకర్ రెడ్డి బుక్ ఉంటుంది, సో దీన్ని ఫాలో అయినట్టయితే సరిపోతుంది. మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనేటైతే ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది, సో ఇది ఫాలో అవ్వచ్చు. సో ఇది మీకు తెలుగు అనువాదం కూడా ఉంటుంది, ఫోర్త్ ఎడిషన్, సో అదైనా మీరు ఫాలో అవ్వచ్చు లేదా ప్రభాకర్ రెడ్డి అయినా ఫాలో అవ్వచ్చు. సో ఏదైనా ఒకటే ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఇండియన్ జియోగ్రఫీ, ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీ మనకి అవసరం లేదు, మన ఇండియాకి సంబంధించిన జియోగ్రఫీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, ఈ రెండు ఇక్కడ అడగడం జరుగుతుంది. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ అడగడం జరుగుతుంది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో వీటికి సంబంధించి మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ జియోగ్రఫీ బై రమణ్ రాజు బుక్ ఉంటుంది తెలుగు మీడియం స్టూడెంట్స్కి, మీరు వీటి మొత్తాన్ని ఇక్కడ కవర్ చేయొచ్చు. సో లేటెస్ట్గా డిజాస్టర్స్ మనం చూసినట్లయితే కేరళలో డిజాస్టర్ జరిగింది, సో ఈ డిజాస్టర్స్ని అరికట్టడానికి వీటి మీద మనకి అవగాహన ఉండాలి. సో వీటికి సంబంధించిన మీరు న్యూస్ పేపర్స్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ జియోగ్రఫీకి సంబంధించి మీరు ఇక్కడ ప్రపంచం జియోగ్రఫీ మీకు అవసరం లేదు, భారతదేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జియోగ్రఫీ ఇక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది మీరు ఈ బుక్లో ఫాలో అవ్వచ్చు, ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా. దీంతో పాటుగా మీరు న్యూస్ పేపర్స్ అనేవి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ బై మజీద్ హుస్సేన్ బుక్ ఉంటుంది, సో అది ఫాలో అవ్వచ్చు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ బై విజేత కాంపిటీషన్స్ ఉంటుంది, ఈ బుక్ ఫాలో అయినట్టయితే సరిపోతుంది. సో మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ డైలీ కరెంట్ అఫైర్స్లో కానీ న్యూస్ పేపర్లో హిందూ న్యూస్ పేపర్స్లో కనుక ఫాలో అయినట్టయితే మీరు ఈజీగా మొత్తం కవర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనం లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్, అదేవిధంగా డేటా అనాలిసిస్, దీంట్లో మీకు ఎక్కువగా మీ నాలెడ్జ్ మీద డిపెండ్ అయ్యి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీ ప్రాక్టీస్ అనేది లాజికల్ రీజనింగ్లో చాలా ఇంపార్టెంట్. సో దీనికి మీరు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ బై ఆర్ఎస్ అగర్వాల్ ఈ బుక్ ఉంటుంది, సో దీన్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే సరిపోతుంది. మొత్తం తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ బోత్ దీన్ని ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే మొత్తం మ్యాథ్స్ కాబట్టి మీకు ఈజీగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే లాస్ట్గా బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు వచ్చిన సవాళ్ళు ఏమిటి, లేటెస్ట్ డెవలప్మెంట్స్ కానీ, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఎకనామిక్, అదేవిధంగా సోషల్, అదేవిధంగా కల్చరల్, పొలిటికల్, లీగల్ ఇంప్లికేషన్స్, అదేవిధంగా వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, వచ్చిన ప్రాబ్లమ్స్ వీటన్నిటి గురించి మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది లేటెస్ట్గా మనకి 2014 నుంచి దీన్ని యాడ్ చేయడం జరిగింది, కాబట్టి దీంట్లోంచి మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దీనికోసంగా మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు బుక్ ఉంటుంది, సయ్యద్స్ బుక్. సో ఈ బుక్ చాలా బాగుంటుంది, సో ఈ బుక్ మీరు ఫాలో అవ్వచ్చు. లేదా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే మీరు డైరెక్ట్గా ఈ ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ బైఫర్కేషన్ యాక్ట్ మీరు డైరెక్ట్గా ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. కాబట్టి ఇది మొదటిగా మనం చూసినట్టయితే సెక్షన్ ఏ, సెక్షన్ ఏకి సంబంధించిన మొత్తం సిలబస్, అదేవిధంగా వాటికి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంకి సంబంధించిన పుస్తకాలు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన పుస్తకాలు. నెక్స్ట్ వచ్చేసి రెండో సెక్షన్, సెక్షన్ బి. సెక్షన్ బిలో ఏమడుగుతారు, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ. దీంట్లో మీకు ఏన్షియంట్ కానీ, మిడివల్ కానీ, మోడర్న్ కానీ మొత్తం అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ అండ్ కల్చర్. మన ఆంధ్రప్రదేశ్ యొక్క జియోగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి, వాటి యొక్క ప్రభావం మన హిస్టరీ మీద,
కల్చర్ మీద ఎలాగుంది, అదేవిధంగా ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఎలాగున్నాయి, శాతవాహనస్ గురించి కానీ, ఇక్ష్వాకుస్ గురించి కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్, అదేవిధంగా వాళ్ళ యొక్క రిలీజియస్ కండిషన్స్ ఎలాగున్నాయి, వాళ్ళ కాలంలో లిటరేచర్ ఎలాగుంది, వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్స్ ఎలాగున్నాయి, వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎలాగుంది, వీటన్నిటి గురించి మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా ది విష్ణు కుదిన్స్, అదేవిధంగా ది ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి, అదేవిధంగా తెలుగు చోళాసు వాళ్ళ యొక్క సొసైటీ ఎలాగుంది ఆ కాలంలో, అదేవిధంగా వాళ్ళ యొక్క రిలీజియన్ ఎలాగుండేది, వాళ్ళ అప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఎలా డెవలప్ అయింది, ఆ తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ ఏంటి, అదేవిధంగా ఆ కాలంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలాగుండేది, కట్టడాలు ఎలాగుండేవి, వీటన్నిటి గురించి మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ తర్వాత రెండోది వచ్చేసి వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ దట్ రూల్డ్ ఆంధ్రసేన బిట్వీన్ 11th అండ్ 16th సెంచురీస్ ఏడి. సో ఇక్కడ 11 నుంచి 16 సెంచరీస్ మధ్యలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రదేశాన్ని ఏ అయితే రాజ్యాలు పాలించాయో వాటి గురించి క్వశ్చన్స్ అడిగేదానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. దీంట్లో సోషియో కల్చరల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఇన్ ఆంధ్రసేన, ఆంధ్రదేశ. సో ఇక్కడ 11 నుంచి 16 ఈ సంవత్సరాల ఈ సెంచరీల మధ్యలో మన ఆంధ్రదేశంలో రిలీజియస్ కానీ, సోషియల్ కండిషన్స్ కానీ, అదేవిధంగా కల్చరల్ కండిషన్స్ ఎలాగున్నాయో వాటి మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఆ కాలంలో సోషల్ స్ట్రక్చర్ కానీ, క్యాస్ట్ సిస్టమ్ ఎలాగుంది, అదేవిధంగా ఉమెన్ని ఎలా గౌరవించేవాళ్ళు, ఉమెన్ స్టేటస్ ఏంటి ఆ కాలంలో, వాటి మీద మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా ఆ కాలంలో తెలుగు లాంగ్వేజ్ ఎలా డెవలప్ అయింది, తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ కానీ, ఆర్ట్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, అదేవిధంగా ఆ కాలంలో ఉన్న పెయింటింగ్స్ కానీ, వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఆ తర్వాత మన యూరోపియన్స్ మన భారతదేశానికి ఎలా వచ్చారు, వాళ్ళలో మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి, మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యొక్క కట్టడాలు, వాళ్ళ యొక్క స్థావరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకున్నారు, ఇలాంటి వాటి గురించి, వాళ్ళ ట్రేడ్ సెంటర్స్ గురించి కానీ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కంపెనీ రూల్లో ఎలాగుంది, ముఖ్యంగా 1857 తిరుగుబాటు ఏదైతే ఉందో ఆ తిరుగుబాటు వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద ప్రభావం ఎలాగుంది, అదేవిధంగా బ్రిటిష్ రూల్ మన ఆంధ్రదేశంలో ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళ సోషో కల్చరల్ అవేకనింగ్ కానీ, జస్టిస్ పార్టీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్, వాళ్ళని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన పార్టీస్ కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ కానీ, ఆ మూమెంట్స్లో పాల్గొన్న లీడర్స్, ముఖ్యమైన లీడర్స్ గురించి కానీ, అదేవిధంగా నేషనలిస్ట్ గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 1885 టు 1947, 1885 నుంచి 1947 మధ్యలో నేషనలిస్ట్ మూమెంట్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగా డెవలప్ అయింది, ఎలాగా గ్రోత్ అయింది అని చెప్పేసి వాటి మీద, రోల్ ఆఫ్ సోషలిస్ట్ యొక్క రోల్ ఏంటి ఆ కాలంలో, కమ్యూనిస్టుల యొక్క రోల్ ఏంటి, అదేవిధంగా యాంటీ జమీందారీ యొక్క రోల్ ఏంది, అదేవిధంగా కిసాన్ మూమెంట్స్ గురించి కానీ, ఆ మూమెంట్స్లో పాల్గొన్న ముఖ్యమైన లీడర్స్ గురించి కానీ, అదేవిధంగా గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పొయిట్రీ ఆ కాలంలో, వేరు పబ్లిష్ చేసిన పేపర్లు, పోయి వచ్చిన పోయిటరీస్ కానీ, రెవల్యూషనరీ లిటరేచర్ కానీ, అదేవిధంగా నాటక సంస్థలు కానీ, అదేవిధంగా ఈ ఉద్యమాల్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎలాగుంది, ఎవరెవరు ముఖ్యమైన ఉమెన్స్ పార్టిసిపేట్ చేశారో వీళ్ళ మీద మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా నాలుగో చూసినట్లయితే ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆంధ్రదేశం, మన ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు నుంచి, మద్రాసులోంచి ఎలా విడిపోయింది, రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభాస్, అదేవిధంగా ఆ విడిపోవడానికి ప్రామినెంట్ లీడర్స్ ఎవరు, అప్పుడు పార్టిసిపేట్ చేసిన లీడర్స్ ఎవరు, అప్పుడు జరిగిన ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. 1953 మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయి కొత్తగా ఆంధ్ర రాష్ట్రంగా ఫామ్ అవ్వడానికి దారితీసిన కారణాలు ఏంటి, అదేవిధంగా రోల్ ఆఫ్ ప్రెస్, ఆ కాలంలో ప్రెస్ యొక్క రోల్ ఏంటి, అదేవిధంగా అప్పుడున్న న్యూస్ పేపర్స్ కానీ, ఆ ఆంధ్ర మూమెంట్లో న్యూస్ పేపర్స్ ఇన్ ద ఆంధ్ర మూమెంట్, అదేవిధంగా రోల్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ అండ్ ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్, వీటన్నిటి గురించి మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అదేవిధంగా ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆ తర్వాత మరలా మనం చూసినట్లయితే 1900 ఆంధ్రరాష్ట్రం ఫామ్ అయిన తర్వాత నిజాంతో కలిసి, సో అది దాని గురించి మరలా 1956 నుంచి 2014 మన ఆంధ్రప్రదేశ్లోంచి తెలంగాణ మరలా విడిపోయే వరకు జరిగిన ఈవెంట్స్ గురించి కానీ, వీటన్నిటి మీద మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా సిలబస్. సో దీన్ని మీరు కవర్ చేయాలంటే ఈ బుక్ చాలా బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, దీంట్లో సామాజిక సాంస్కృతిక చరిత్ర మొత్తం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి డాక్టర్ పి
జోగినాయుడు. సో ఈ బుక్ మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రకి దీంట్లో మొత్తం ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ మొత్తం మీకు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో మీరు ముఖ్యంగా మొత్తం చదవకుండా ఈ సిలబస్లో ఏదైతే అడిగారో ఈ సిలబస్ మొత్తం మీరు మెమొరైజ్ చేసి దీనికి సంబంధించిన టాపిక్స్ మాత్రమే చదివినట్టయితే సరిపోతుంది. సో ముఖ్యంగా మీరు వాటిని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే దీనికి ఏపీ హిస్టరీ బై పి రఘునాథరావు బుక్ ఉంటుంది. సో దీన్నైనా మీరు ఫాలో అవ్వచ్చు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సో ఇది మీరు చూసినట్టయితే సెక్షన్ బి. నెక్స్ట్ వచ్చేసి మూడో సెక్షన్, సెక్షన్ సి. సో దీంట్లో మనం చూసినట్టయితే ఏపీ హిస్టరీ సెక్షన్ బి వచ్చేసి దీంట్లో, సో దీంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇది కూడా సెక్షన్ బిలోనే భాగం. దీంట్లో సెక్షన్ బిలో వచ్చేసి ఏపీ హిస్టరీ ఒక పార్ట్, రెండో పార్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ తర్వాత సెక్షన్ సి వచ్చేసి ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ. సో దీంట్లో స్టేజ్ వన్లో స్క్రీనింగ్ టెస్ట్లో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. సో మూడు సెక్షన్లో మొదటి సెక్షన్లో మనం చెప్పుకున్నాం సెక్షన్ ఏలో కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ స్టడీస్ కానీ రీజనింగ్ కానీ బైఫర్కేషన్ కానీ. ఆ తర్వాత సెక్షన్ బిలో మీరు చూసినట్టయితే ఏపీ హిస్టరీ, ఏపీ హిస్టరీ దీని మీద మీకు క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనం ఇదంతా డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సెక్షన్ బిలో పార్ట్ టూ, సెక్షన్ బిలో పార్ట్ టూలో వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. దీంట్లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్, కాన్స్టిట్యూషన్ అసలు ఎలా డెవలప్ అయింది మన ఇండియాలో, ఈ యొక్క మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి, అదేవిధంగా మన ప్రియాంబుల్, ప్రియాంబుల్లో ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్స్ మీద మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఫండమెంటల్ డ్యూటీస్ కానీ డైరెక్టివ్ డిస్టింక్టివ్ వాటి యొక్క ఫీచర్స్ కానీ, అదేవిధంగా మనం యూనిటరీ గవర్నమెంటా అదేవిధంగా ఫెడరల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంటా వీటి మీద క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎక్కడ నుంచి తీసుకున్నాం, అదేవిధంగా ప్రియాంబుల్ ఏ దేశం నుంచి తీసుకున్నాం వీటి మీద మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా మనం చూసినట్లయితే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ ఎలాగుంటుంది, అదేవిధంగా వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, మన లెజిస్లేటివ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అదేవిధంగా జుడిషియరీ సుప్రీంకోర్టు కానీ ఇతర హైకోర్ట్స్ కానీ వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, అదేవిధంగా లెజిస్లేచర్స్ వాటిలో టైప్స్, యూనికామరల్ అంటే ఒకే హౌస్ ఉంటుంది, అదేవిధంగా బైకామరల్ అంటే రెండు హౌసెస్, మన పార్లమెంట్లో ఎగువ సభ లోక్సభ అదేవిధంగా రాజ్యసభ ఇలా రెండు హౌసెస్ ఎలాగుంటాయో ఆ విధంగా బైకామరల్ లెజిస్లేచర్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఉన్న స్టేట్స్ ఏంటి, అదేవిధంగా వాటి వల్ల యూజెస్ ఏంటి, ఇలాంటి వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ గురించి కానీ పార్లమెంటరీ కానీ అదేవిధంగా జుడిషియరీ గురించి కానీ మనం చూసుకున్నట్లయితే జుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, అదేవిధంగా జుడిషియల్ రివ్యూ మనం ఏ దేశం నుంచి తీసుకొని మన కాన్స్టిట్యూషన్లో పెట్టుకోవడం జరిగింది, అదేవిధంగా జుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, వీటి మీద మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్, మన యూనియన్ గవర్నమెంట్కి అదేవిధంగా వేరు వేరు స్టేట్ గవర్నమెంట్స్కి మధ్య ఈ పవర్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ లెజిస్లేటివ్ పవర్స్ కానీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ కానీ ఎలాగ పంచుకోవడం జరిగింది. సో వాటి గురించి లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్, యూనియన్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్కి మధ్య లెజిస్లేటివ్ కానీ అడ్మినిస్ట్రేటివ్ కానీ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఎలాగున్నాయి, వాటి యొక్క పవర్స్ గురించి కానీ వాటి యొక్క ఫంక్షన్స్ గురించి కానీ, అదేవిధంగా వాటికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ బాడీస్ ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ అదేవిధంగా ఫినాన్స్ కమిషన్ కానీ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనల్ని అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసిన నెక్స్ట్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, సెంటర్కి వేరు వేరు స్టేట్స్కి మధ్య రిలేషన్స్, వాటి మధ్య మనకి ఇప్పుడు రిఫార్మ్స్ ఏదైతే వస్తున్నాయో ఈ సెంట్రల్ స్టేట్ మధ్య రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మార్చాలని చాలా కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఏర్పాటు చేసిన కమిటీలు రాజమండ్రి కమిటీ కానీ సర్కారియా కమిటీ కానీ అదేవిధంగా ఎంఎం పుంచి కమిషన్ కానీ అదేవిధంగా వీటికి సంబంధించిన ఈ కమిషన్లు ఈ కమిటీలు వాటి యొక్క హెడ్లు వాటి యొక్క మెంబర్సు వాళ్ళ యొక్క సూచనలు వీటన్నిటి మీద క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూనిటరీ అండ్ ఫెడరల్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ భారత రాజ్యాంగం అనేది యూనిటరీ ఫ్యూచర్ కలిగి ఉందా లేదా ఫెడరల్ ఫ్యూచర్స్ కలిగి ఉందా అని వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా అమెండ్మెంట్ ప్రాసెస్ టు ద కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్లో ఏదైనా ఒక ఆర్టికల్ని మాడిఫై చేయాలంటే అమెండ్మెంట్ ఎలా చేయాలి, వాటి దానికి సంబంధించిన
ఆర్టికల్ ఏ ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగింది, అమెండ్మెంట్ ప్రాసెస్ ఎలాగుంది మన కాన్స్టిట్యూషన్కి, సో దాని ఫ్లెక్సిబుల్గా ఉందా, అదేవిధంగా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి కానీ, అదేవిధంగా బలవంతరాయ్ మెహతా కమిటీ కానీ, అశోక్ మెహతా కమిటీ కానీ, ఇవి 73rd, 74th అమెండ్మెంట్ నుంచి మనకి కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ పొలిటికల్ పార్టీస్, నేషనల్ పార్టీస్ గురించి, రీజనల్ పార్టీస్ గురించి కానీ, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఏ రీజనల్ పార్టీస్ ఉన్నాయి వీటి గురించి కానీ, వన్ పార్టీ సిస్టమ్ అంటే ఏంటి, బై పార్టీ సిస్టమ్ అంటే ఏంటి, అదేవిధంగా మల్టీ పార్టీ సిస్టమ్స్ అంటే ఏంటి, రీజనలిజం, అదేవిధంగా సబ్ రీజనలిజం, అదేవిధంగా డిమాండ్ ఫర్ న్యూ స్టేట్స్, కొత్త స్టేట్స్ ఏర్పాటు చేయాలంటే ఆ అధికారం ఎవరికి ఉంటుంది, సో వాటి గురించి మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డిమాండ్ ఫర్ న్యూ స్టేట్స్, అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ, ఈ కమిటీకి సంబంధించి కమిటీ యొక్క సభ్యుల గురించి కానీ, వాటి యొక్క రికమెండేషన్స్ గురించి కానీ, అదేవిధంగా నేషనల్ ఇంటిగ్రేషన్, అదేవిధంగా థ్రెట్స్ టు ఇండియన్ యూనిటీ, సో వీటన్నిటి మీద మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి వెల్ఫేర్ మెకానిజమ్స్ ఇన్ ఇండియా, ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్, ట్రైబ్స్ అండ్ మైనారిటీస్, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్స్, ఎస్సీస్ ఎస్టీస్, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన రిజర్వేషన్స్ కానీ, లేటెస్ట్గా మనం చూసినట్లయితే బ్యాక్వర్డ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, సో దాని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది, సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, అదేవిధంగా ఉమెన్స్ కమిషన్ కానీ, నేషనల్ అండ్ స్టేట్ మైనారిటీ కమిషన్స్ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కానీ, అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి, లోక్పాల్ అంటే ఏంటి, లోకయుక్త అంటే ఏంటి, సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే లోక్పాల్ మీద ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఈ విధంగా అప్పుడు అలాంటప్పుడు మనం లోక్పాల్ అంటే ఏంటి, ఈ దీని వల్ల మనకి యూజ్ ఏంటి, సో ఈ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు, ఇలాగ మనం న్యూస్ రిలేటెడ్ మనం ఇక్కడ టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించిన టాపిక్ ఉంది కాబట్టి మనకి సిలబస్లో, సో దీనికి సంబంధించి మనం చదువుకున్నట్టయితే, సో అది దాని మీద మనకి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈజీగా అటెంప్ట్ చేయగలం. సో ఇది మనకి ఈ సెక్షన్ బిలో పార్ట్ టూలో అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే భారత రాజకీయ వ్యవస్థపై ప్రభాకర్ రెడ్డి బుక్ ఉంటుంది, సో దీన్ని మీరు ఫాలో అయినట్టయితే సరిపోతుంది. సో మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినట్టయితే ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, సో ఇది లేటెస్ట్ ఎడిషన్, 5th ఎడిషన్, దీంట్లో కూడా ఈ సిలబస్ మొత్తం కూడా ఉంటుంది కాబట్టి మీరు సిలబస్ పక్కన పెట్టుకొని ఈ బుక్ కనుక చదివినట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్గా దీంట్లో స్టేజ్ 1 స్క్రీనింగ్ టెస్ట్లో సెక్షన్ C లాస్ట్ సెక్షన్, దీంట్లో వచ్చేసి ప్లానింగ్ అండ్ ఎకానమీ, దీంట్లో ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మొత్తం కలిపి అడగడం జరుగుతుంది. దీంట్లో ఇండియన్ ఎకానమీ అండ్ ప్రజెంట్ స్టేటస్, ఇండియన్ ఎకానమీ ఇంతకుముందు ఎలా ఉండేది, ఇండిపెండెన్స్ అప్పుడు కానీ, ఇండిపెండెన్స్ తర్వాత కానీ, అదేవిధంగా ఇప్పుడు తర్వాత 1991 తర్వాత కొత్త రిఫార్మ్స్ మన ఇండియన్ ఎకానమీలో వచ్చిన తర్వాత ఎలాగుంది, అదేవిధంగా రెగ్యులేషన్ ఆఫ్ ద ఎకానమీ, క్రియేషన్ ఆఫ్ ద న్యూ బాడీస్, లేటెస్ట్గా మనం చూసినట్లయితే నీతి ఆయోగ్ క్రియేట్ చేయడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో నీతి ఆయోగ్ దాని గురించి కానీ, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ గురించి కానీ, ల్యాక్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ దాని గురించి, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి, వాటి యొక్క కాజెస్ కానీ, కాన్సిక్వెన్సెస్ కానీ, అదేవిధంగా వాటికి కావాల్సిన సొల్యూషన్స్ వీటి గురించి క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా ఇండియన్ ఎకనామిక్ పాలసీస్, దీంట్లో అగ్రికల్చరల్ పాలసీస్ కానీ, అదేవిధంగా అగ్రికల్చర్లో మనకి కంట్రిబ్యూషన్, మన జీడిపిలో, ఇండియా యొక్క జీడిపిలో అగ్రికల్చర్ యొక్క పాత్ర ఏమిటి, అదేవిధంగా దీంట్లో అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ ప్రొడక్షన్, వాటి యొక్క మార్కెటింగ్, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్, వాటి యొక్క ఇష్యూస్, ప్రాబ్లమ్స్, వాటి గురించి మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయడం వలన కలిగే ఫ్యూచర్స్, అదేవిధంగా సెక్టోరల్ కంపోజిషన్, రోల్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్, భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో పబ్లిక్ సెక్టర్ పాత్ర ఏంటి, ప్రైవేట్ సెక్టర్ల యొక్క పాత్ర ఏంటి, అదేవిధంగా ప్రొడక్షన్, రోల్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీస్ ఇన్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ మన భారతదేశం డెవలప్ అవడానికి ఎలాంటి పాత్ర వహిస్తున్నాయి, ఇలాంటి వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, టైప్స్ ఆఫ్ రీసోర్సెస్, ఫిజికల్ క్యాపిటల్, అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్,
పాపులేషన్ సైజ్ గురించి కానీ, కంపోజిషన్ అండ్ గ్రోత్ ట్రెండ్స్ ఎలాగున్నాయి, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఎలాగుంది, ఎవరు ఎంతమంది వర్క్ ప్రజలు ఏ వర్క్ని ఫాలో అవుతున్నారు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క ర్యాంక్ కానీ, అదేవిధంగా మొట్టమొదటి ర్యాంకు సాధించిన దేశం కానీ, అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు దీని గురించి కానీ, ఇలాంటి వాటి గురించి మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అదేవిధంగా మానిటరీ మనీ గురించి, బ్యాంకింగ్ గురించి, పబ్లిక్ ఫినాన్స్, దీంట్లో మనం చూసినట్టే ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ గురించి కానీ, డెఫిసిట్ ఫినాన్స్ అంటే ఏంటి. సో ఇక్కడ ఇవి ఈ టాపిక్స్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో వీటిని ఆర్బీఐ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. కంపల్సరీ వీటన్నిటి గురించి, ఎకానమీ అంటే మనం కంపల్సరీ పేపర్ ఫాలో అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఇన్ఫ్లేషన్ గురించి కానీ, ఇన్ఫ్లేషన్ కాజెస్, వాటి యొక్క రెమెడీసు, అదేవిధంగా బడ్జెట్ ఎలాగుంది, లేటెస్ట్ ట్యాక్సెస్ మీరు చూసినట్లయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దీని గురించి మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, దీంట్లో మనం జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, మన భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, అదేవిధంగా ప్రజెంట్ భారతదేశం యొక్క జీడిపి ఎంత, అదేవిధంగా ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మీరు కనుక తీసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం భారతదేశం యొక్క జీడిపి ఎంత, ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్కి, తర్వాత ఫినాన్షియల్ ఇయర్కి ఎంత ఇవ్వడం జరిగింది, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ఎంత ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో వస్తుంటాయి. సో వీటి గురించి మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇప్పటి వరకు మనకి ఇక్కడ వరకు ఇండియా మీద సిలబస్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామిక్ పాలసీస్, సోషో ఎకనామిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన సోషో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏంటి, అదేవిధంగా కంపోజిషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రూరల్లో కానీ అర్బన్లో కానీ పాపులేషన్ ఎలాగుంది, సెక్స్ రేషియో ఎలాగుంది, అదేవిధంగా ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగుంది, వీటి మీద మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా మనం చూసినట్లయితే అగ్రికల్చర్, అదేవిధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ గ్రోత్ ఎలాగుంది, దాని యొక్క పాత్ర ఏంటి ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపిలో, అదేవిధంగా ఇండస్ట్రియల్ గ్రోత్, ఎలాంటి ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడుతున్నాయి, సో వాటి యొక్క గ్రోత్ కానీ వీటి గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అదేవిధంగా రీసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ రీసోర్సెస్ అండ్ కన్స్ట్రైంట్స్, ఆంధ్రప్రదేశ్లో ఏ సెక్టర్స్కి ఎంతెంత బడ్జెట్లు ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది కండిషన్స్ ఆఫ్ ది ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కండిషన్స్ ఏ ఫుల్ఫిల్ అయినాయి, వాటి యొక్క సెంట్రల్ అసిస్టెన్స్ ఎంత, ఇప్పటి వరకు వాటి యొక్క ఇష్యూస్ ఏంటి, మన సెంటర్కి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, వాటి యొక్క కండిషన్స్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ఫుల్ఫిల్మెంట్ కండిషన్స్ ఫుల్ఫిల్మెంట్ చేయకపోవడం వల్ల వాటి యొక్క ఇష్యూస్ ఏంటి, అదేవిధంగా పబ్లిక్ డెప్ట్ కానీ, ప్రాజెక్ట్స్ ఇన్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, ఏ ప్రాజెక్ట్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో స్టార్ట్ చేయడం జరిగింది, వీటన్నిటి గురించి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ జీడిపి ఎంత, ఇండియా యొక్క జీడిపితో కంపేర్ చేసుకున్నా, అదేవిధంగా పక్క నేబరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి ఎలాగుంది, వీటి గురించి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి చిరంజీవి బుక్ ఉంటుంది, ఆథర్ చిరంజీవి. సో ఈ బుక్ కనుక మీరు ఫాలో అయినట్టయితే సరిపోతుంది తెలుగు మీడియం స్టూడెంట్స్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అండ్ అభివృద్ధి, ఇది వచ్చేసి తెలుగు అకాడమీ బుక్. సో ఇది కూడా పోటీ పరీక్షలు ప్రత్యేకం కాబట్టి, సో దీన్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే సరిపోతుంది. సో దీంతోపాటుగా మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా పేపర్స్, అదేవిధంగా ఇక్కడ ఏపీ ఎకానమీకి, ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి ఇక్కడ బడ్జెట్ కానీ, అదేవిధంగా ఎకనామిక్ సర్వే కానీ, ఏపీ ఎకనామిక్ సర్వే కానీ, ఇవన్నీ కూడా ఏపీ బడ్జెట్ కానీ, బడ్జెట్లో ఏ సెక్టార్కి ఎంత కేటాయించారు అనేవి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ ఉంటుంది. సో ఇది లేటెస్ట్ అప్డేటెడ్ ఇది, సో దీన్ని ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఏపీ ఎకానమీకి వచ్చేసి ఏపీ ఎకనామిక్ సర్వే ఫాలో అయినట్టయితే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సరిపోతుంది, దీంతోపాటుగా బడ్జెట్, సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇది ఇంతవరకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సో స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ అయింది. స్క్రీనింగ్ టెస్ట్లో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏలో ఏం అడుగుతారు, సెక్షన్ ఏలో వచ్చేసి కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, రీజనింగ్, బైఫర్కేషన్, వీటి మీద నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ బీలో వచ్చేసి ఏపీ హిస్టరీ, సెక్షన్ బీలో రెండు పార్ట్స్ ఉంటాయి, ఏపీ హిస్టరీ ఒక పార్ట్, పాలిటీ ఇంకో పార్ట్. సో వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఆ తర్వాత సెక్షన్ సి, సెక్షన్ సిలో ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ నుంచి
క్వశ్చన్స్ పెడతారు. సో ఇప్పటి వరకు మనం వాటికి సంబంధించిన సిలబస్, వాటికి సంబంధించిన బుక్స్ కూడా క్లియర్గా చూడడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మెయిన్ ఎగ్జామ్. సో మెయిన్ ఎగ్జామ్లో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఇది మొదటి పేపర్. మొదటి పేపర్లో వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. సో మీరు ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఏవైతే చదివిన్నారో అది మొత్తం సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాని మీదే ఇక్కడ పేపర్ వన్లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇది మీరు ఆల్మోస్ట్ మొత్తం కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కవర్ చేసింది. కాబట్టి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామ్లో కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా మనం ఆల్రెడీ చూడడం జరిగింది. సో దీనికి సంబంధించిన బుక్స్ మీరు ప్రిలిమ్స్లో ఏవైతే ఫాలో అయి ఉంటారో అవే ఫాలో అయితే సరిపోతుంది. తెలుగు మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ వచ్చేసి పేపర్ టూ. దీంట్లో పేపర్ టూలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, అదేవిధంగా కాన్స్టిట్యూషన్, పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మొత్తం రెండు. సో దీంట్లో వచ్చేసి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దాని యొక్క జాగ్రఫికల్ ఫీచర్స్, సో ఇవన్నీ కూడా మనం ఇందాక చూడడం జరిగింది. సో ఇది మొత్తం కూడా మీకు ఇక్కడ ప్రిలిమ్స్లో సెక్షన్ బిలో ఏవైతే అడిగారో అది మొత్తం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఉంటుంది. సో దీంట్లో మొత్తం ఫైవ్ పార్ట్స్. సో దీంట్లో వచ్చేసి ఈవెంట్స్ లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో మొత్తం 2014 వరకు స్టేట్ ఫామ్ అయిన వరకు ఏమేమి జరిగినాయి ఇవన్నీ కూడా అప్పటి వరకు కూడా అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రపై జోగినాయుడు బుక్ ఉంటుంది. సో దీన్ని ఫాలో అయినట్టయితే సరిపోతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఏపీ హిస్టరీ బై సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై విజేత కాంపిటీషన్స్. సో ఇది ఫాలో అవ్వచ్చు. సో దీంట్లో పార్ట్ టూ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ మనం ఇందాక ఫిలిమ్స్లో ఏవైతే చూసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మొత్తం సిలబస్ ఇక్కడ ఉంటుంది. కాకపోతే మనం అక్కడ చూసినట్టు దానికంటే కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన మొత్తం ఇది. దీనికి సంబంధించిన బుక్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫిలిమ్స్లో మీరు ఏదైతే చదువున్నారో అది ఫాలో అయినట్టయితే తెలిపోతుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే భారత రాజకీయ వ్యవస్థపై ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ ఫాలో అయినట్టయితే సరిపోతుంది. సో ఇది మీకు తెలుగు మీడియంలో కూడా అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్, కాబట్టి మీకు అక్కడక్కడ మిస్టేక్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఈ బుక్ ఫాలో అవ్వచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే లక్ష్మీకాంత్ బుక్ ఫాలో అయినట్టయితే సరిపోతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ పేపర్ త్రీ. పేపర్ త్రీలో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో దీంట్లో మొత్తం సోషియో ఎకనామిక్, ఇండియన్ ఎకానమీ అండ్ ఇట్స్ ప్రజెంట్ స్టేటస్. సో మొత్తం అక్కడ మనం ఇందాక ఏదైతే చూసామో అక్కడ నుంచే అదే మొత్తం సిలబస్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటుంది. సో ఇక్కడ ఇండియన్ ఎకనామిక్ పాలసీస్ కానీ, అదేవిధంగా రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, ఫిజికల్ అండ్ క్యాపిటల్ అండ్ ఫినాన్షియల్ క్యాపిటల్ కానీ, పాపులేషను, సైజు, వాటి యొక్క కంపోజిషన్ కానీ, గ్రోత్ ట్రెండ్స్ ఎలాగున్నాయి, అదేవిధంగా మనం చూసినట్లయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క ర్యాంక్, ఈ ర్యాంకులు అనేవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్ దేనికి వచ్చింది, అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు, సో అదేవిధంగా వాళ్ళు పబ్లిష్ చేయడానికి ఏ మెజర్మెంట్స్ వాళ్ళు తీసుకొని పబ్లిష్ చేయడం జరుగుతుంది, దేని ప్రకారం వాళ్ళు వేరే వేరే దేశాలకి ర్యాంకులు అనేవి కేటాయించడం జరుగుతుంది, వీటిని మనం కరెంట్ అఫైర్స్లో కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. సో ఈ మొత్తం కూడా మీరు ఆల్మోస్ట్ ఈ ప్రిలిమ్స్కి గణ బాగా ప్రిపేర్ అయినట్టయితే, ఆల్మోస్ట్ మెయిన్స్ ఇంకొంచెం డెప్త్గా ప్రిపేర్ అయినట్టయితే మీరు ఈజీగా విజయం సాధించగలరు. సో వీటికి సంబంధించిన మొత్తం సిలబస్ ఇది, రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మీరు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ వస్తుంది. సో వీటికి సంబంధించిన బుక్స్ వచ్చేసి తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి ఇది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దాని యొక్క అభివృద్ధి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. సో ఇది మీరు ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినట్లయితే ఇండియన్ ఎకానమీకి వచ్చేసి ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ బుక్, అదేవిధంగా ఏపీ ఎకానమీకి వచ్చేసరికి ఏపీ ఎకనామిక్ సర్వే, దాంతోపాటు బడ్జెట్ ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా మీరు చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కానీ దాంట్లో ముఖ్యమైన పాయింట్స్ ఫాలో అయినట్టు సరిపోతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ ఇండియన్ ఎకనామిక్ సర్వే కానీ, అదేవిధంగా ఏపీ బడ్జెట్ కానీ, ఏపీ ఎకనామిక్ సర్వే కానీ ఇవి మొత్తం కూడా ఫాలో అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు రెఫరెన్స్ బుక్స్ మాత్రమే. సో మీరు ఆల్రెడీ కొన్ని బుక్స్
ఇంతకుముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి వాటిని ఫాలో అవ్వచ్చు. సో అన్ని బుక్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో మీరు కంపల్సరీ మీ సిలబస్ ఏదైతే ఉందో, ఏపీబీఎస్సీ రిలీజేషన్ సిలబస్ ఏదైతే ఉందో, ఆ సిలబస్ పక్కన పెట్టుకొని ఆ టాపిక్ వైజ్ మీరు ప్రిపేర్ అయ్యి, అదేవిధంగా ఆ టాపిక్స్ మీకు మెమొరైజ్ చేసుకున్నప్పుడు సిలబస్, మీరు న్యూస్ పేపర్స్ ఫాలో అయినప్పుడు, కరెంట్ అఫైర్స్ ఫాలో అయినప్పుడు, అవి కరెంట్ న్యూస్లో ఉన్నప్పుడు మీరు ఆ కరెంట్ అఫైర్స్తో పాటుగా అవి ఎందుకు న్యూస్లో ఉన్నాయి, అదేవిధంగా వాటితో పాటుగా ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్కి సంబంధించి మీరు సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేసి అప్పటికప్పుడే దాని గురించి కనుక మొత్తం కనుక చదువుకున్నట్లయితే దాని మీద ఏ క్వశ్చన్ అడిగినా సరే మీకు ప్రిలిమ్స్లో ఎంత డెప్త్గా అడిగినా, మెయిన్స్లో ఎంత డెప్త్గా అయినా మీరు ఈజీగా అటెంప్ట్ చేసే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్టయితే సరిపోతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా ఒక సబ్జెక్టు మీరు తీసుకున్నారంటే, ఎకానమీ తీసుకున్నారంటే ఎకానమీలో మన సిలబస్లో ఏదైతే టాపిక్స్ మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఆ టాపిక్స్కి సంబంధించిన మొత్తం మీరు సిలబస్లో మెన్షన్ చేసిన మొత్తం బుక్ తీసుకొని సెలెక్టివ్గా మీరు చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మీరు డైలీ న్యూస్ పేపర్స్ కవర్ చేసేటప్పుడు ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ ఆ న్యూస్ పేపర్లో ఎందుకు వచ్చినాయి, అది ప్రజెంట్ న్యూస్లో ఎందుకు ఉంది, వాటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ కానీ చదివి పెట్టుకున్నట్టయితే, ఆ లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు అక్కడ రాసి పెట్టుకున్నట్టయితే మీకు దాటి మీద క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈజీగా అటెంప్ట్ చేయగలరు. సో ఇది మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్ సిలబస్. సో మొత్తం కూడా ప్రిలిమ్స్లో, ప్రిలిమ్స్ వచ్చేసి స్టేజ్ వన్. సో ఇది వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్. దీంట్లో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ ఏలో వచ్చేసి కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, రీజనింగ్, బైఫర్కేషన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా సెక్షన్ బీకి వచ్చేసరికి రెండు పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏలో వచ్చేసి ఏపీ హిస్టరీ, అదేవిధంగా పార్ట్ బీలో వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి, సెక్షన్ సిలో వచ్చేసి ఏపీ ఎకానమీ నుంచి, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మొత్తం కూడా ఇది 150 మార్కులకి, 150 క్వశ్చన్లు 150 మార్కులకి. ఆ తర్వాత దీంట్లో క్వాలిఫై అయినట్టయితే స్టేజ్ టూ ఉంటుంది. స్టేజ్ టూ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్. దీంట్లో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ప్రతి ఒక్క పేపర్ కూడా 150 మార్కులకి, మొత్తం 450 మార్కులకి. సో ఇది మొత్తం సిలబస్, వాటికి సంబంధించిన బుక్ లిస్ట్. సో మీరు ఒక ప్లానింగ్ ప్రకారం ఇప్పటి నుంచి కనుక చదివినట్టయితే తప్పకుండా విజయం సాధించగలరు. సో కంపల్సరీ మీరు ఏ విధంగా ఈ బుక్స్, మీరు ఇవి బెస్ట్ బుక్స్, మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న బెస్ట్ బుక్స్. సో వీటినైనా మీరు ఫాలో అవ్వచ్చు, లేదా మీరు ఇప్పటివరకు ఏదైనా బుక్స్ వేరే బుక్స్ చదివిన్నా సో వాటినైనా ఫాలో అవ్వచ్చు. సో మనం ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నట్టయితే ఏ బుక్లో అయినా అది సేమ్ ఉంటుంది. సో దానికి మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుని చదివినట్టయితే మనం లేటెస్ట్ కాంపిటేటివ్ ట్రెండ్స్కి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మన తెలుగు యాస్పిరెంట్స్కి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.